పంజాబ్ రాష్ట్రంలో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రాష్ట్రంలో దాదాపు 43000 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేటప్పుడు వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రక్షణ కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఆ ఫ్లైఓవర్ దాదాపు 30 కిలోమీటర్ల దగ్గరలో ఫ్లైఓవర్ దగ్గరికి సంఘ విద్రోహ శక్తులతో పాటు చాలామంది అక్కడ అడ్డుకోవడం జరిగింది. దీన్ని పసిగట్టడంలో ముందుగా వైఫల్యం చెందింది రాష్ట్ర డీజీపీ. అలాగే అక్కడ పంజాబ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమం చేశారని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ప్రధానమంత్రి గారంటే 130 కోట్ల మందికి ప్రధాని, కేవలం ఒక రాష్ట్రానికో ఒక ప్రదేశానికో ప్రధాని కాదు. ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ ఈ చర్యకు పాల్పడ్డారని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. వెంటనే దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, నరేంద్ర మోడీ గారికి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే భద్రత విషయంలో ఎస్పీజీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఉన్నప్పటికీ బ్లూ బుక్ ఉన్నటువంటి దాంట్లో నియమ నిబంధనల ప్రకారం ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ ఉద్దేశపూర్వకంగా నరేంద్ర మోడీ గారిని అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది. అందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమానికి గాంధీ బొమ్మ దగ్గర మౌన దీక్ష మేము నిర్వహిస్తున్నాం. రాబో రోజుల్లో ఇప్పటికే అడ్రస్ గల్లంత అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబో రోజుల్లో ప్రజలు ఇంకా గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తాం.